టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు దాదాపు 3.5 ఏళ్లుగా గవర్నర్ పదవి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రేపో మాపో ఆయన గవర్నర్ కావడం ఖాయమంటూ వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత టీడీపీ నేతలు కలిసిన సందర్భంలోనూ మోత్కుపల్లి త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు. ఇక దీనితో మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య కేంద్రం కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినా ఆ జాబితాలో మోత్కుపల్లి లేడు. అయితే త్వరలో మరో 2 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అవకాశం ఉందంటూ తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. మరి ఈ జాబితాలోనైనా మోత్కుపల్లికి ప్రాధాన్యత లభిస్తుందా అనే చర్చ జరుగుతూ ఉంది. అత్యున్నత పదవిలోకి వెళ్తాననే ఉద్దేశంతో ఆయన చాలా కాలం పార్టీ తరపున మాట్లాడటం మానుకున్నాడు. పార్టీ తరపున చేస్తున్న పోరాటాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఎలాగూ గవర్నర్ పోస్ట్ వస్తుంది కాబట్టి రాష్ట్ర రాజకీయాలు పట్టించుకోలేదు. ఇప్పుడు గవర్నర్ ఆశ తీరేలా కనిపించకపోవడంతో తన మద్దతుదారులను, పార్టీకి చెందిన ప్రముఖ నేతలను కలుపుకుంటూ ముందుకు పోవాలని అనుకుంటున్నాడు. అలాగే మరోపక్క గవర్నర్ పదవి గురించి బాబుని గట్టిగా అడుగుదామని, మోదీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నాడట. మరి బాబు చెబితే మోదీ వింటాడో లేదో, మోత్కుపల్లి ముచ్చట తీరుతుందో లేదో అని తెలంగాణ టీడీపీ నేతలే అనుకుంటున్నారు.